మామయ్య, జగన్ మామయ్య. ఏపీలో నూతనంగా కొలువు తీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం కుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి బిగ్ షాక్ ఇచ్చింది. షాక్లు, జలక్లు, ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ. చంద్రబాబు సర్కార్ కొడాలి నానికి ఉన్న భద్రతను ఉపసంహరించుకుంది. కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎంత మంచి వార్త తెచ్చావురా, ఐ లవ్ యు, ఐ లవ్ యు. ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నోరుంది కదా, ఇష్టం వచ్చేట్టు వాగకూడదండి రావు గారు. ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. నిలబెట్టుకోవాలంటూ టీడీపీ పార్టీ యువత డిమాండ్ చేశారు. అయిందా, బాగైందా, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కొడాలి నాని ఇంటిపై రాళ్లు గుడ్లు విసిరి టపాసులు కాల్చారు. కొడాలి నాని గుడి వాళ్ళలో ఓడిస్తా, పేరు నాని బందర్ లో ఓడిస్తా, మా బొచ్చు పేకాలు నువ్వు వచ్చి మాట్లాడు. అతి దారుణంగా దెబ్బతిన్న ఒక పనికి మాలిన వృద్ధుడు ఎవడన్నా ఉన్నాడంటే వేణు స్వామి గారు. ఒరే అబ్బాయి, నీ పద్ధతి మార్చుకోరాని చాలా సార్లు చెప్పాను, నువ్వు వినలేరు, ఇప్పుడు టికెట్ వచ్చేసింది. వాడికి నా గెలుపును కానుగ్గేస్తాను పిచ్చిన వాడికి. ధర్మం చేసి స్వామి, వీడితో ఎందుకు వచ్చాను కూడా, ఎంత కొంత తీస్తే పెట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతిపక్ష స్థానం కూడా లేదు, సో ఆయనకి ఏ హోదా లేదు. అంతేగా అంతేగా అంతేగా. జగన్ అన్న కోసం ఏ కేసులకైనా రెడీ, ఎక్కడికి తీసుకెళ్లి తన్నినా సరే నేను రెడీ. సాహసం అనే చెప్పాలి. ఎనివే, విష్ యు ఆల్ ది బెస్ట్. అండ్ ఎంత టార్చర్ చేస్తానన్నా నేను రెడీ. ఓ పచ్చకారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, సిసిడి లో వాడండి, అరుపులో ఆంధ్రప్రదేశ్ అంతా. అలాగే నా పేరెంట్స్ కి నాకు కూడా రెండు రోజులుగా బాగా ఇష్యూస్ జరిగినాయి మా ఇంట్లో. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఊచుకోతంటే ఎలా ఉంటుందో తెలుసా? తెలీదురా, తెలిసినా చెప్పను. గట్టిగా ఇటు ఇటు అంటున్నావు ఏంట్రా? పవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్ చెప్పరా, ఓవర్ యాక్షన్. జూన్ 4, 2024, సేవ్ ద డేట్. వే, తగ్గించుకుంటే మంచిది.